టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రశ్నల సాఫ్ట్ కాపీ వివరాలు బయటకు రావడంతో పరీక్షను వాయిదా వేశారు కంప్యూటర్ల హ్యాకింగ్ ఉదంతంతో ఈ నెల పదిహేను పదహారున జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షను వాయిదా వేశారు టీఎస్పీఎస్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కీలక వ్యక్తులు ఉంటే లాగిన్ వివరాలు ఎలా బయటకు వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్లు కు గురయ్యాయి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్ గుర్తించింది దీంతో నేడు నిర్వహించాల్సిన రాత పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది వాయిదా పరీక్షపై అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు ఈ నెల పదిహేను పదహారున నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షను వాయిదా వేసినట్లు ఆమె వెల్లడించారు ఆ పోస్టులకు రాత పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు టౌన్ ప్లానింగ్ పోస్టులకు నేడు ఓఎంఆర్ పద్దతిలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ముద్రించి పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేసింది పరీక్షకు ఒకరోజు ముందు శనివారం టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి సమాచారం అయినట్లు అధికారులు గుర్తించారు ఆ విషయంపై అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్ టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్ కాపీ సమాచారం హ్యాకింగ్కు గురైందని ప్రశ్నల వివరాలు అభ్యర్థులకు చేరలేదని తెలిపింది వాస్తవానికి టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీకైందన్న విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది పోలీసులు కమిషన్ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్లు హ్యాకింగ్ అయినట్లు సమాచారం ఉందని లాగిన్ వివరాలు చూసుకోవాలని సూచించారు కమిషన్ అధికారులు పరిశీలించి అత్యంత రహస్య సమాచారం ఉన్న కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్పీఎస్ఈ అధికారులు బేగంబజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అత్యంత రహస్యమైన సమాచారం లీక్ అయినట్లు అనుమానం ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం సాధారణంగా కమిషన్లో అత్యంత రహస్య సమాచారం కీలకమైన హోదాల్లో ఉన్నవారి వద్దే ఉంటుంది వారి లాగిన్ వివరాలతో ఎవరు కంప్యూటర్లు తెరిచారు అందులో ఏ సమాచారం చూశారు అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కమిషన్ సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది